అందరికీ నమస్తే. తెలుగుదేశం పార్టీకి గన్నవరం, గుడివాడ ఈ రెండు నియోజకవర్గాలు కూడా చాలా కీలకం. ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఆ రెండు గెలవకపోతే టీడీపీ ఇంకా గెలిచినా సరే నైతికంగా ఓడిపోయినట్టే, గవర్నమెంట్ వచ్చినా సరే లేనట్టే అనే రకంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే టీడీపీ నాయకులు అదే ఆలోచనలో ఉన్నారు. సో మరి, కానీ ఇప్పుడు ఆ పార్టీకి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఆ రెండు చోట్ల అభ్యర్థులు ఎవరు కన్ఫర్మ్ కాలేదు. ఇన్ఛార్జీలు అయితే ఉన్నారు, పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు. గుడివాడలోనేమో రా వెంకటేశ్వరరావు గారు, గన్నవరం బచ్చుల అర్జునుడు గారు, వీళ్ళిద్దరు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. కానీ ఇన్ఛార్జీలు వేరు, క్యాండిడేట్లు వేరు, పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు వేరు. సో వీళ్ళిద్దరూ కూడా పోటీ చేయరు అనే విషయం తెలుసు. ఎందుకంటే ఆ నియోజకవర్గాలకు వాళ్ళు కాస్త స్పీడ్గా ఉండాలి, దూపుడైన రాజకీయం చేయాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి, కాస్త డబ్బులు గట్టిగా పెట్టాలి, ఇవన్నీ కూడా ఉండాలి. సో గుడివాడ సంగతి పక్కన పెడితే గన్నవరంకి మాత్రం కొత్తగా ఒక ప్రతిపాదన రెడీ అయింది. పార్టీలో కూడా ఇంటర్నల్గా కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 99% అతని పేరు కన్ఫర్మ్ అయినట్టే మనకున్న సమాచారం అన్నమాట. సో గన్నవరంకి సంబంధించి ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చిన పేరు ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ ఎంపీగా కేశినేని నాని గారు ఉన్నారు. సో కేశినేని నాని గారిని గన్నవరం టీడీపీ అభ్యర్థిగా పెట్టాలి అనేది ఒకటి ఆలోచన, ఒక ప్రపోజల్. మరి విజయవాడ ఎంపీ ఎవరు అంటే, సినీ యాక్టర్, సినీ హీరో ఉన్నారు కదా శివాజీ, ఆయన నాకు విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఉంది. సో ఆయన టీడీపీతో ప్రస్తుతానికి సంప్రదింపులు జరుపుతున్నారు. లేదా హీరో శివాజీనే నేరుగా గన్నవరం టీడీపీ అభ్యర్థిగా వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, విజయవాడ ఎంపీగా కేశినేని నాని గారే పోటీ చేస్తాను, నేను సీటు మారను అని అంటే గన్నవరం టీడీపీ అభ్యర్థిగా హీరో శివాజీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పరిశీలనలో ఉంది అతని పేరు. లేదు, హీరో శివాజీ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తాను, నాకు గన్నవరం సీటు వద్దు అంటే కేశినేని నాని గారు గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశీ గారి మీద పోటీ చేసే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరూ ఒకళ్ళు విజయవాడ ఎంపీగా, ఒకళ్ళు గన్నవరం ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయబోతున్నారు అనేది ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో కొంచెం ఉన్నత స్థాయి వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. లేదు, కాని పక్షంలో ఇది వీళ్ళిద్దరూ కాదు అనుకుంటే, ప్రస్తుతం విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ గారికి కూడా గన్నవరం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోంది. కాకపోతే గద్దె రామ్మోహన్ గారు విజయవాడ తూర్పులో బలమైన క్యాండిడేట్గా ఉన్నారు, బలమైన ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా 2 సార్లు వైసీపీ గాలిలో కూడా ఆయన గెలిచాడు. సో అటువంటిది ఆయన్ని అక్కడ నుంచి పంపించడం అంత మంచిది కాదేమో అని పార్టీ భావిస్తుంది. మరోవైపు అతను గన్నవరంలో గతంలో ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర ఉంది కాబట్టి, ఆయన గన్నవరంలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి గన్నవరం వెళ్తే బాగుంటుంది, అప్పుడు విజయవాడ తూర్పు శివాజీకి ఇవ్వచ్చు అని కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట. ఇలా వీళ్ళ ముగ్గురు చుట్టూ విజయవాడ ఎంపీ సీటు, విజయవాడ తూర్పు సీటు, గన్నవరం అసెంబ్లీ సీటు తిరుగుతున్నాయి. అయితే శివాజీ ఆల్రెడీ అధికారికంగా ఆయనేమి తెలుగుదేశం పార్టీలో చేరలేదు, ఇంకా టీడీపీ మెంబర్ కాదు. ప్రస్తుతానికి ఆయన టీవీ డిబేట్లకు పరిమితం అవుతున్నారు. కాకపోతే టీడీపీ సానుభూతి పరుడు, ఆయన ఎప్పటి నుంచి కూడా టీడీపీకి సానుభూతి పరుడే. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ ఇలా కుట్ర చేస్తుంది, వైసీపీ ఇలా కుట్ర చేస్తుంది, ఆ గరుడు పురాణం అని అప్పట్లో ఒకటి చెప్పారు. అది అందరూ కూడా గరుడు పురాణం అని ఎవరు నమ్మలేదు. కానీ అందరూ ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు జరిగాయి. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, చాలా జరిగాయి. సో అందుకే శివాజీ గారిని ఇప్పుడు రాష్ట్ర పాలిటిక్స్లో కూడా సీరియస్గా తీసుకుంటున్నారు. మరోవైపు ఆయనకు తెలుగుదేశం పట్ల అభిమానం ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా ఆయన పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే సీట్ అడ్జస్ట్మెంట్ విషయమై ఇప్పుడు ఒక గందరగోళం అన్నమాట. అందుకే గన్నవరం ఎమ్మెల్యే సీట్ నుంచి పోటీ చేయడానికి శివాజీ రెడీ, పార్టీ సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా అంతా ఉంటాయి, కేశినేని నాని గారు కూడా రెడీ. కాకపోతే ఇలా మెయిన్లీ విజయవాడ తూర్పు పెద్దగా డిస్టర్బ్ చెయ్యకపోవచ్చు, కానీ విజయవాడ తూర్పు నుంచి అక్కడే ఉన్న గద్దె రామ్మోహన్ గారిని అలా ఉంచేయచ్చు, కానీ శివాజీ గారికి విజయవాడ ఎంపీ ఇస్తే కేశినేని నాని గారు గన్నవరం, శివాజీ గారు గన్నవరం నుంచి పోటీ చేస్తే కేశినేని నాని గారు విజయవాడ ఎంపీ గారు, ఈ రెండే ఎక్కువగా మార్పులు అయితే జరగవచ్చు. ఇది పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చ మాత్రమే. సో మార్పులు జరగవచ్చు, జరగకపోవచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, అంతర్గతంగా జరుగుతున్న చర్చను నేను ఒకసారి అనలైజ్ చేస్తే చెప్తే బాగుంటుందని చెప్పాను. దీనిలో నా పర్సనల్ ఇంట్రెస్ట్లు, నా సీట్లు అవి కాదు, నా పార్టీ అది కాదు. సో అందుకే అంటే, ఎందుకంటే కొంతమందికి అనుకుంటున్నారు ఎందుకు అలా చెప్పాలి, ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా అని. సో వచ్చిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం మన బాధ్యత కాబట్టి చెప్పానంటే అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ.